ఎస్ కోనసీమ గోదావరి వరదలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి బాధితులను పట్టించుకోవట్లేదు పున పునరావాసాలు ఉన్న వారికి కనీసం ఆహారాన్ని కూడా అందించలేకపోతుంది పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి చెలుబెని వేణుగోపాల్ గారు ఉన్నారు సార్ మీరు కూడా చూస్తుంటారు విమర్శల్ని ఎక్కడ కూడా బాధితులకి పునరావాస కేంద్రాల్లో కనీసం తాగునీరు కానీ ఫుడ్ కానీ ఇవ్వలేకపోతున్నాయని ఒక విమర్శలు మేమే చేస్తున్నారు ఉన్నారు విమర్శించే వాళ్ళు పనిచేయలేని లెక్క ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది ఎవరికైనా ఒక పూట అన్నం పెట్టి మాట్లాడితే వినొచ్చు ఇవాళ లక్షా ఆరు వేల మందిని పునరావాస కేంద్రాలకి తర తరలించారు ఆరు వేల పైచరిక మందిని ఇంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతులు ఏర్పాటు చేసి ఎక్కడ భోజనానికి లోటు లేకుండా చూస్తే ఎక్కడో పదకొండు గంటలకు వెళ్ళి భోజనం పెట్టారని అడగడం సాధారణంగా భోజనం ఎప్పుడు చేస్తారు పన్నెండు గంటలకు చేస్తారు ఇంతమందికి హ్యూజ్ ప్రిపరేషన్లో ఒక పది నిమిషాలు అడ్డవచ్చు ఇట్టవచ్చు కానీ వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే పదకొండు గంటలకు వెళ్ళి భోజనం పెట్టారా లేకపోతే ప్యాకెట్ ఇవ్వడం ఏంటి ఇటువంటి కొన్ని చీప్ విమర్శలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఒకటి ఇంత ఉపద్రవాన్ని ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి తరుణంలో ఈ చులకన అంటే ప్రజలని పలచ ప్రజలను ఏదో ఒక ఆందోళన సృష్టించాలనేటువంటి లేనిది చూపించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ప్రతిపక్ష చేస్తున్నాయో చాలా దురదృష్టం ప్రజలకి ప్రభుత్వం పట్ల నమ్మకం ఉంది ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ విమర్శలు కాదు మేము పని ద్వారానే వాటిని ఎదుర్కొంటాం ముఖ్యమంత్రి కేవలం అక్కడ తాడేపల్లిలో ఉంటున్నారు బాధ్యతని కనీసం పరామర్శించలేదనే ఒక విమర్శ ఇప్పుడు విపత్తు ఎలా ఉంది ముఖ్యమంత్రి వెళ్తే అంతమంది అధికారులు వస్తారు ముఖ్యమంత్రి గారు పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి కాదు పనిచేసే ముఖ్యమంత్రి కాబట్టే అధికారులకు సూచనలు ఇచ్చి ఎప్పటికప్పుడు ఇంత ఉపద్రవం వచ్చినా కూడా ఎక్కడ చిన్న బ్రీచ్ కాల ఇరవై ఆరు లక్షల క్యూసిక్లు వాటర్ రిలీజ్ అయితే కోనసీమ ఇవాళ రక్షితంగా ఉందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఏ ఏటుగట్టు బాగు చేయడాకైనా ప్రయత్నం చేశాడా ఎందుకంటే అతని టైంలో అతనికి తెలుసు వరదలు రావు వర్షాలు కురవవు కరువు మంత్రి కరువు ముఖ్యమంత్రి కరువు ఆయన అన్నదమ్ములు అంటే వాళ్ళు కదా అన్నదములు గదిలో అయితే తోడబుట్టు వాళ్ళు అలాగా చేసినటువంటి వ్యక్తి వాళ్ళ విమర్శ చేస్తూ ఉంటే చాలా దురదృష్టకరం ఈ రాష్ట్ర ప్రజలు ఒకటి వదుల్చుకున్నారు ఇతని బాధ్యత ఇతన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి వదిలించారు కానీ ప్రతిపక్షం నుంచి కూడా వదిలించుకోవాల్సిన బాధ్యత అవసరం వచ్చిందనేటువంటి బాధలో ఇవాళ ప్రజలు ఉన్నారు రేపు ఇరవై నాలుగులో అది కూడా చేసేస్తారు కేసీఆర్ గారు కామెంట్ చేశారు క్లౌడ్ బరస్ట్ అనే ఒక టెక్నాలజీతో కావాలని ఉద్దేశపూర్వకం కొంతమంది చేశారని చెప్తున్నారు మీకు ఆయన అటువంటిది మా మాకు సమాచారం లేదు లేని దాని గురించి నేను మాట్లాడను సార్ మొత్తం చూస్తే మాత్రం ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నాయి అంటే ఒక నాయకుడు అనేవాడు ఇక్కడ అధికారం ఉన్న నాయకులు ఖచ్చితంగా ప్రజ సమస్యలు తెలుసుకుంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ వస్తే క్షేత్రస్థాయిలో అక్కడ బాధితులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రావట్లేదు కానీ అధికారులు కానీ కలెక్టర్లు కానీ అందరూ కూడా అక్కడ ప్రజా సమస్యలు చేసుకుంటున్నారు ప్రతిపక్షాలు కేవలం అక్కడ ముందుగా వెళ్ళి ఆహార బొట్టలు ఇవ్వట్లేదు అక్కడ నీరు అందించట్లేదు అని ఒక కావాలని ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్న చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లకు సంబంధించి ఆ విషయం గురించి తనకు తెలియదని కూడా మంత్రి చెల్లి వేణుగోపాల్ చెప్తూ ఉన్నారు పర్సన్ విజయతో రాజేష్ మార్పుడివి సచివాలయం నుండి